గుడిలో వెళ్ళేవారు, గుడిలో వాళ్ళెవరు ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్ల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది, ఏమైనా ఎవరినైనా చర్య తీసుకున్నారా? బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చి దాని పని అవుతే వాస్తవం అయితే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి, మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు, వాళ్ళకి ఏమవ్వాలి? ముఖ్యపత్రులని పిల్లలు, ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనిపిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనిపిస్తారు? ఏమైనా ఆలోచన చేస్తారా? ఏమైనా ఎంతసేపు ముఖ్యమంత్రి మరి ఆదేశించారు, మేము వచ్చి దాని మీద వచ్చి ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు? ఇవ్వ బాత్రూంలో కెమెరాలు ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి? ఓ బాధిక అధికారులు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఇది ఎంతో ఇది చిన్న విషయం, దీనివల్ల అంటే ఏంటేమవుతుంది? ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది. ఆలోచన చేయాలి చేయాలి ప్రభుత్వాలు. పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద ఏంటి ఇదంతా? ఇంకా ఎందుకు చెప్తానంటే, నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యా మంత్రిగా చేశాను, ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మీ ముందుకు రాలే. ఇన్సిడెంట్లు అవి అనేవి ఎక్కడో ఇప్పుడో ఒకటో అరవ జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో, సంబంధిత జిల్లాధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి, దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి, దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు తీసుకు ఒక SOP రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవేం రావే. ఇది ఎక్కడైనా జరుగుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ 10 ఇన్సిడెంట్ జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రం అంతా ఇది జరగడానికి వీల్లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని మీద పర్యవేక్షణ అధికారులు పెడితే ఎందుకు జరుగుతాయి? మరి గత ప్రభుత్వం అలసత్వాలను తోసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మరి ఇన్ని ఇన్సిడెంట్ జరిగేవారు వరుస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగే చెప్పనండి. ఒకే నెలలోనూ ఒకే 2 నెలల్లో 3 నెలలు జరిగింది చెప్పండి. ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు, ఇక్కడ అక్కడున్న అలసత్వాలు. అలసత్వాలను వచ్చి మనం అసలు చేస్తే వచ్చే ప్రమాదాలు ఇవి. దాని దగ్గర రాజకీయాలు చూపించడానికి అవకాశం లేదు. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను రాజకీయాలు అంటే, నేను 2-3 రోజులు ఇక్కడ వచ్చి విద్యాశాఖ మంత్రి మన జిల్లాలో పర్యటించారు. చాలా సంతోషం. ఏ కారణం మీద వచ్చినా పర్యటించారు, కారణాలు పక్కన పెడితే. నిన్న భీముడిపట్నంలో కస్తూరిబా పాఠశాలకు వెళ్ళారు, అక్కడ చూశారు. ఇదిగో ఆంధ్రజ్యోతి పేపర్లో వేసిన ఒక మంచి ఫోటో, విద్యార్థులతో ఆయన కూర్చొని సంభాషిస్తున్న ఫోటో ఎంత అందంగా ఉంది చూడండి. పిల్లలు ఎంత దగ్గర ఉన్నారో చూడండి. ఆ క్లాస్ రూమ్లో వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ చేసాము, ఎంత అన్నిటి ఇంటరాక్టివ్ ప్యానల్ పెట్టాము, అందరూ ఎంతతో ఏ విధంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు, ఇంకో స్కూల్లో ఉన్న విద్యార్థులతో ఏ విధంగా అయ్యారో మీ పత్రికలు కూడా చూసే కదా. ఒక రూమ్కు 2 రూమ్లో పెట్టలేదు కదా. ఈ రాష్ట్రంలో 6వ తరగతి పైన ఉన్న సుమారు 40,000 క్లాస్ రూమ్లో వచ్చి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం. సుమారు 20,000 క్లాస్ రూమ్లో వచ్చి స్మార్ట్ టీవీలు పెట్టాం. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంని ఎంకరేజ్ చేస్తాం. తెలుగు మీడియంని మేమే తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తాం. తల్లిదండ్రులు కోరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 39 లక్షల మంది పిల్లలు చదివితే ప్రభుత్వ పాఠశాలలో 65-66% 67% మంది ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాలంటరీగా ఎవరు ఒత్తిడి లేదు దాంట్లో. ఇది వాస్తవం కాదా? మన సాక్షాత్తు విద్యామంత్రి గారే ఇదిగో ఇక్కడ హైలైట్ చేశాను. ఆయన చెప్పిన మాటలు వెరీ గుడ్ అని చెప్పిన మాటలు. వాళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటే ఆ పేపర్లు చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా వాళ్ళని ఎప్రిషియేట్ చేశారనేది. అంటే ఇది ఒక గంటలో అరగంటలో అయిపోయింది కాదు కదా. ఇది గత ప్రభుత్వాలు చేసిన ఘనత, గత సంవత్సరాలు జరిగిన ఘనత ఇది. అవన్నీ వదిలేసి ఎంతసేపు ఇంకా మిగతా అవన్నీ పెట్టుకొని అవన్నీ కాదు. ఒక బాధ్యతగా ప్రజలు వచ్చి అధికారం ఇచ్చారు, అధికారానికి ప్రత్యేకంగా బాధ్యతగా మనం మెలగాలి. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, సజెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అమ్మఒడి దేనికి ఇచ్చామండి? ఎవరైతే పేదరికంలో ఉన్న పిల్లలు వచ్చి